మిత్రులందరికీ నమస్కారం. నా పేరు బాబినాయుడు. మాది కోనసీమ రోజులు. జనసేనాని పవన్ కళ్యాణ్ గారు రెండు చోట్ల ఓడిపోయాడు అంటూ ఎగతాళి చేసేటటువంటి ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం అదే ఓడిపోయినటువంటి వ్యక్తిని చూసి, సారీ, ఆ వ్యక్తి యొక్క బొమ్మని చూసి కూడా ఎందుకు భయపడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, మా జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయారు, కానీ ఎక్కడా కూడా తల దించుకునే పని ఎప్పుడూ చేయలా. నిజాయితీగా నిలబడ్డారు, నిబద్ధతతో నిలబడ్డారు, జన సైనికులని ఒక శక్తులుగా తీర్చిదిద్దారు. ప్రజాసేవకై జన సైనికుల్ని సిద్ధం చేసి ప్రజల పక్షాన నిలబడే విధంగా జన సైనికుల్ని, జనసేన వీరమహిళని సిద్ధం చేసి వదిలారు. అటువంటి వ్యక్తిని చూసి మీరు భయపడటంలో తప్పులేదు. ఆ వ్యక్తి బొమ్మకే ఆ వాల్యూ ఉంది. మీ భయాన్ని ఇలాగే కంటిన్యూ చేయండి. ఇది ఒక్కసారి చిన్న ఈ వీడియో చూడండి. అదేనా, మీకేం చెప్పారా చెప్పన్నా? ఏ ఆహా, ఎక్కడ ఎవరు తీమన్నారు అన్నా? మీరు చెప్తే ఒకటి అడుగుతా నాకు. ఎవరు తీమన్నారు? ఎవరు చెప్పారు చెప్పండి. పంచాయతీలు ఏం తీమన్నారు? బండి అన్నా నేను లెగుస్తా ఒక చెప్పు. ప్యానల్ తీమన్నారు, జనసేన తప్పితే తీమన్నారు. అంతే, ఈ వయసు అని చెప్పి వద్దన్నారు, ఉంచమన్నారు. చూడండి మిత్రులారా, ఇది అమరావతి పరిసర ప్రాంతాల్లో జరిగినటువంటి సంఘటన. నిన్న మన జనసేనాని పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క అభిమానులు, జన సైనికులు ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలను చాలా దారుణంగా తొలగించేస్తున్నారు. ఇవి ఎందుకు తొలగిస్తున్నారని చెప్పి నిలదీస్తే వాళ్ళు చెప్పిన సమాధానం, వాళ్ళ దగ్గర సమాధానం లేదు. మా అధికారులు మమ్మల్ని ఈ ఫ్లెక్సీలు తీసేయమన్నారని చెప్పడం జరిగింది. ఆ పక్కనే మన సైనికులు, జన సైనికులు ఏర్పాటు చేసిన అటువంటి ఫ్లెక్సీల కంటే పెద్ద పెద్ద ఫ్లెక్సీలు ఉండటం జరిగింది. ఆ ఫ్లెక్సీలను మాత్రం తొలగించట్లేదు. మరి వాటిని ఎందుకు తొలగించట్లేదు అంటే వాటిని ఉంచి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఫ్లెక్సీలను మాత్రమే అక్కడ తొలగించమని అధికారులు చెప్పారని చెప్పి ఆ వ్యక్తి మాట్లాడటం జరుగుతుంది. నిజంగా మీరు మీ యాసలో కొంచెం మారండిరా బాబు. ఎందుకు భయపడుతున్నారు? భయపడలేదు. పవన్ కళ్యాణ్ మేము పట్టించుకోం, జన సైనికులు మేము పట్టించుకోం. అది అసలు పార్టీ కదంటూ పనికి మాలిన మాటలు మాట్లాడుతూ ఈ రోజున మీరు ఇంతలా భయపడుతున్నారంటే మీకు అర్థమై ఉంటుంది ఈ బొమ్మకు ఉన్నటువంటి వాల్యూ అలాంటిది. దట్ ఈజ్ పవన్ కళ్యాణ్. జనసేనని మీరు తక్కువ చేసారు. మీకు ముందు ముందు మేమేంటో చూపిస్తాం. అంటే మీకులాగా దోపిడీలు, దొంగతనాలు, దౌర్జన్యాలు అయితే కాదు, ప్రజాసేవతోటే మేము మీకు సమాధానం చెప్తాం. ప్రజలందరూ కూడా ఈ రోజున మిమ్మల్ని ఎన్నుకున్నందుకు గొగ్గోలు పెడుతున్నారు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత దౌర్జన్యాలు, అత్యాచారాలు, హత్యలు ఎక్కువైపోయి బడుగు బలహీన వర్గాల మీద దాడులు విపరీతంగా పెరిగిపోయి దయచేసి గమనించండి. ముఖ్యమంత్రి గారు, మీ దాకా ఈ విషయాలన్నీ వస్తున్నాయి లేదు? నాకైతే తెలీదు. మీకు తెలియకుండానే మీ అధికారులు ఈ విధమైనటువంటి పనులకు పాల్పడుతున్నట్టున్నారు. అమ్మ పెట్టదు అడుక్కుని తినదన్నట్టు అక్కడ సరైన రోడ్లు లేక గుంతలు పడిపోయి ఆ రోడ్లో పడి ఎంతోమంది చనిపోతున్నారు. దెబ్బలు తగులుతున్నాయి, యాక్సిడెంట్లు అవుతున్నాయి. అది చూడలేక మా జన సైనికులు, జనసేన నాయకులు, మీ పార్టీ యొక్క అధికారులకు, అందరికీ ప్రజాప్రతినిధులకు కూడా తెలియజేస్తే ఎవరు పట్టించకపోతే. నిన్న మధురేత పుట్టినరోజు సందర్భంగా అందరూ కలిసి అక్కడ రోడ్లు వేద్దామని చెప్పి మంచి కార్యక్రమాన్ని చేయబోతుంటే దాన్ని కూడా అడ్డుకుని ఘోరాతి ఘోరంగా వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు, మీ దాకా ఈ విషయాలు వస్తున్నాయో లేదో తెలీదు. సరే, మా వాళ్ళు వేయరు, తప్పు చేశారు అనుకుందాం. మీరు వేయండి సార్,
ఆ గుంతలు పోడ్చండి సార్. ఇప్పటికీ తాగునీరు లేక రోడ్ల మీద ఇబ్బందులు పడుతున్నారు సార్. మరి రోజుల నియోజకవర్గంలో అయితే తాగునీరు లేదు సార్. ముఖ్యమంత్రి గారు ఎన్నోసార్లు వినతి పత్రాలు అందజేయడం జరిగింది సార్. ఎంఆర్ఓకి అయితే కానీ ఆర్డీఓకి అయితే కానీ అక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రజాప్రతినిధికి అయితే కానీ ఈ విషయం తీసుకెళ్ళడం జరిగింది. మీ దాకా రానివ్వట్లేనట్టున్నారు సార్. దయచేసి ఒకసారి మీరు దృష్టి పెడతారని ఆలోచిస్తున్నాను. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే, మన భారతదేశంలోనే మన రాష్ట్రం 1 స్థాయికి తీసుకెళ్తానని మీరు శబ్దాలు చేస్తున్నారు సార్. మాకు మీ మీద కొద్దిగా నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని కూడా మీ ప్రజాప్రతినిధులు తొంగలో తొక్కేస్తున్నారు. దయచేసి దృష్టి పెట్టి మన రోజుల నియోజకవర్గంలో తాగునీరు అందించండి, అమలాపురంలో రోడ్డు వేయండి సార్. బొమ్మను చూసి ఎందుకు భయపడుతున్నారు సార్? వీళ్ళు నాకు అర్థం కాక అడుగుతా. మరలా అంటారు మేము జనసేనకు భయపడం, జనసేనని మేము అసలు పట్టించుకోం. అరే పట్టించుకోనప్పుడు ఎందుకు భయపడాలా? ఆ ఫ్లెక్సీలు ఎందుకు తొలగించాలా? నిజంగా ఆ ఫ్లెక్సీల వల్ల ఏమైనా ఇబ్బంది కలిగితే, రోడ్ల మీద ఏమైనా ఇబ్బంది కలిగితే, ఏమైనా ఆపద వస్తే మొత్తం తీసి పడదామండి అక్కడ ఉన్న ఫ్లెక్సీలన్నీ. అన్నిటితో పాటు జనసేనని ఫ్లెక్సీలు కూడా తొలగించండి. ఎవడో కూడా మాట్లాడదు కదా. అంటే అధికారం ఈరోజు మీ దగ్గర ఉంది. అది ఎప్పుడు మీ సొత్తు కాదు సార్, గుర్తుపెట్టుకోండి. అధికారం అన్నది మహా అయితే 5 సంవత్సరాలు, ఇప్పటికే 1.5 సంవత్సరాలు పూర్తయింది. ఇప్పటిదాకా చేసిందైతే ఎక్కడ ఏమీ కనబడలేదు. గ్రామాల్లో తాగునీరు లేదు, రోడ్లు లేవు, ఇంకెక్కడ అభివృద్ధి జరిగింది సార్? ఇంకేం చేశారు సార్? మీ ప్రతాపం ఆ ఫ్లెక్సీల మీద చూపిస్తారా సార్? ఏదైనా ఉంటే ఎదురుగా ఎదుర్కోవాలి సార్. మా జనసేనని పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో చెప్పారు, జనసేన సమస్యలపై పోరాటం చేస్తుంది, సమస్యలకు పరిష్కారం తీసుకొస్తుంది అని. అంతేగాని సమస్యల్ని సృష్టించదు సార్. సమస్యల్ని సృష్టించేది మీరు. ఇప్పుడు మీరు ఫ్లెక్సీలు తీయడం వల్ల అక్కడ ఉన్నటువంటి అభిమానులు ఏదైనా చేస్తే, గమ్మున రోడ్డుకైనా ర్యాలీలు ధర్నా లాంటివి చేస్తే మళ్ళీ వాళ్ళని అరెస్ట్ చేయడం, అంటే అక్కడ ఒక యుద్ధ వాతావరణాన్ని నెలకొల్పి అక్కడ కులాల మధ్య, ప్రాంతాల మధ్య, అభిమానుల మధ్య చిచ్చులు పెట్టే ప్రయత్నాలు కాదా సార్ ఇవి? దయచేసి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి అభిమానులు కానీ, కార్యకర్తలు కానీ, అదే టీడీపీ అయితే ఏంటి, టీడీపీలో ఉన్న కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా ఒకసారి చూడండి మిత్రులారా. ఇది మనలో మనకి గొడవలు పెట్టే ప్రయత్నాలు మాత్రమే. నిజంగా అక్కడ జనసేనని ఫ్లెక్సీలు వల్ల ఏమైనా ఇబ్బంది ఉంటే మొత్తం అన్ని ఫ్లెక్సీలు తీయాలి కదా, వేరే ఫ్లెక్సీలు కూడా తీయాలి కదా. ఆ పక్కన ఉన్నటువంటి ఫ్లెక్సీలు వదిలేసి పవన్ కళ్యాణ్ గారు ఫ్లెక్సీలు తీయడం వెనకాల ఏంటని చెప్పి, కారణం ఏంటని చెప్పి నేను తీవ్రంగా అయితే ఖండిస్తాను. ఇది చాలా దారుణం సార్. అభిమానుల మధ్య గొడవలు పెడతారని చూడకండి, కులాల ప్రాంతాల మతాల మధ్య చిచ్చులు పెడదామని చూడకండి. దయచేసి మారండి, భయ ఆందోళనలు సృష్టించకండి. అర్థం చేసుకుంటారని చెప్పి నేను అనుకున్నా. ముఖ్యమంత్రి గారు మీకు తెలియకుండా ఇటువంటి చాలా సమస్యలు ఉన్నాయి సార్. ప్రతి దాని మీద జనసేన గొంతెత్తుతుంది. దయచేసి మాకున్న ఈ సమస్యలు తీరుస్తారని మీ ప్రజాప్రతినిధులు చెప్పి ఇటువంటి చిల్లర పనులను చేయకుండా ఉండమని చెప్పండి సార్. అధికారులు కూడా చెప్పండి. దయచేసి తాగునీరు మీద దృష్టి పెట్టండి. ఆ రోడ్లు లేక యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, దాని మీద దృష్టి పెట్టండి. మీ ప్రభుత్వం మీద ప్రజలకి చిత్తశుద్ధి అన్నది ఏర్పడుతుంది, లేదంటే మీ మీద ప్రజలే చూస్తారు ఇంకా మీరు చేసే పనులని చెప్పి నేను మరోసారి తెలియజేస్తాను. ఇటువంటి చిల్లర కార్యక్రమాలు ఎక్కడి నుంచైనా మానేస్తారని, ఇటువంటి పనులను చేయకండి. మీకు దమ్ము ఉంటే ధైర్యంగా ఎదురుగా ముందుకు వచ్చి ఎదుర్కోండి. అంతేగాని ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతుంటే అవేమి అంటున్నట్టు, ముట్టనట్టు, కనబడినట్టు ఈ ఫ్లెక్సీల మీద పడి అభిమానుల మధ్య గొడవలు పెడతారని చెప్పి ఈరోజు నేను ఈ ప్రభుత్వాన్ని, ఈ అధికారులని తీవ్రంగా ఖండిస్తూ నిలదీస్తున్నాను. దయచేసి ఇప్పటికైనా మారండి. మీరు భయపడుతున్నారు, మేము భయపెడుతున్నాం. భయపడుతున్నారంటేనే మీకు అర్థమై ఉంటుంది ఆ ఓటమి ఎలాంటిది అన్నది. అదే గెలిస్తే ఆ గెలుపు మీ గుండెల్లో రైళ్లు పరిగెట్టే విధంగా ఉంటుంది. ఎందుకంటే నిజాయితీ పరుడు పవన్ కళ్యాణ్, నీతి నిజాయితీకి నిలవెత్తు నిదర్శనం జనసేనాని పవన్ కళ్యాణ్. త్వరలోనే ఆ గెలుపును కూడా మీకు అందించబోతున్నాం. అదే పవన్ కళ్యాణ్ గెలిస్తే ఆ వాటర్ సమస్య అన్నది ఉండదు, ఆ గుంతలు పడ్డ రోడ్డు అన్నది ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కూడా కనబడదని చెప్పి నేను చెప్తున్నాను ఒక జనసైనికుడిగా. ఎందుకంటే మా మాటే జనసేనాని మాట.
ఎందుకంటే సమస్య ఎక్కడుంటే అక్కడ పోరాడేవాడే జన సైనికుడు, సమస్య మీద దృష్టి పెట్టేదే జనసేన పార్టీ, సమస్యలకు పరిష్కారం తీసుకొచ్చేదే జనసేన పార్టీ. ఈరోజు ఎక్కడ ఎవరి ఇబ్బందులు ఉన్నా వాళ్ళకు గుర్తు చెప్పారు జనసేన పార్టీ. అంతేగాని అధికారంలో ఉన్న ప్రభుత్వం కాదు, వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నారు, అన్నా మాకు ఈ సాయం చేయండి, అన్నా మాకు ఇది చేసి పెట్టండి అని. అప్పుడే మీకు అర్థమై ఉండాలా పవన్ కళ్యాణ్ అంటే ఏంటో, జనసేన పార్టీ అంటే ఏంటో. ఇక ముందునైనా జాగ్రత్త పడి మీరు ఆలోచించి చేస్తారని ఆశిస్తూ ముఖ్యమంత్రి గారు దయచేసి వీళ్ళ మీద దృష్టి పెట్టండి సార్, ఇటువంటి చిల్లర పనులను ఆపేయమని చెప్పండి సార్. ఇటువంటి వ్యక్తుల వల్ల మీకు మీ పార్టీకి కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది. ఇప్పటికైనా అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇప్పటి వరకు జరిగినటువంటి దాడిని ఒకసారి గుర్తు చేసుకోండి సార్. ఇక ముందు జరగకుండా ఉండాలంటే ఆ నిందితులను కఠినంగా శిక్షించండి. వాడెవడైనా సరే, వాడు ఎవడమైనా మనకు అనవసరం తప్పు చేశాడా శిక్షించండి. అంతేగాని ఏ తప్పు చేయని అభాగ్యుల జోలికి మాత్రం రాకండి. అక్కడ అభిమానంతో జనసేనని ఫ్లెక్సీలు కట్టుకుంటే ఆ పక్కన ఉన్న ఫ్లెక్సీలను వదిలేసి జనసేనని ఫ్లెక్సీలను చించుతూ వాటిని తొలగించడం ఎంతవరకు సమంజసం అని చెప్పి నేను తీవ్రంగా ఖండిస్తాను. మీకు వీలైతే సమస్యలను తీర్చండి, అంతేగాని సమస్యలను సృష్టించొద్దని చెప్పి మరొకసారి హెచ్చరిస్తూ ఇంకొక విషయం చెప్తున్నా, నీతి నిజాయితీకి నిలవెత్తు నిదర్శనం మా జనసేనని పవన్ కళ్యాణ్ గారు. మా సహనం చేతగాంతనం కాదు సార్, మేము చేసేది ఏంటంటే నీతిగా నిజాయితీగా నలుగురికి ఉపయోగపడి మంచి పనులు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం, కానీ చిల్లర పనులు చేసుకుంటూ అయితే కాదు. ఇటువంటివి తగ్గించుకుంటే మంచిదని చెప్తూ మరొకసారి తెలియజేస్తూ మా జనసేనని పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి నేను అయిపోయినా కానీ మరొకసారి తెలియజేసిన జన్మదిన శుభాకాంక్షలు సార్ పవన్ కళ్యాణ్ గారు. మీరు మాలో నింపిన స్ఫూర్తితో మేము ఇంకా ముందుకు సాగుతాం, మీ ఆశయ సిద్ధాంతాలకు అనుగుణంగా నడుపుతాం. నీతి నిజాయితీకి నిలవెత్తున్న దర్శనమైన పవన్ కళ్యాణ్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ జై జనసేన, భారత్ మాతా కీ జై, జై హింద్.